హాయ్ అండి, చేపల బోను వేసాను, అదగోండి చేపల బోను. ఇదంతా వాగేనండి, సన్న వాగు. ఈ వాగుల్లో చేపలు, కొరమేన్లు, జిలేబులు వస్తాయండి. ఇదంతా వాగేనండి. లైట్గా కుర్ర డక్ కదండి, లైట్గా పాస్ ఉంటుంది. గొప్ప ఆకు లాగుంటుంది, పాసి ఆ ఆకుదండి చేపల బోను. పాదం పండి కొంత జారదండి, అక్కడ పాదం పండి తెద్దాం దీన్ని. ఎన్ని పడ్డాయేమో, మన నైట్ వచ్చేసానండి, నైట్ వచ్చేసాను. పొద్దుగుకి వీడియో రాలేదండి, వీడియో రాకపోతే చీకట్లో వీడియో రాలేదు. అందువల్ల చూపించలేదు ఆ వీడియో. తెల్లారు ఉదయాన్నే వస్తున్నానండి, ఉదయం వచ్చి తీస్తున్నాను. చూద్దాం రండి, ఏమైనా పడ్డాయో పడలేదు, ఎలా ఆదివారానికి పడ్డాయో పడలేదు తెలియదు, చూద్దాం మొత్తానికి ఆదివారానికి. అంతండి, అంత లైట్ కలకలండి, కలకల చేపలు వచ్చినట్టు ఉన్నాయేమో. వచ్చారదో మన అదృష్టం అండి, దీన్ని లేపదాం అండి పైకి. మనం చేపల బోనండి, ఇదంత చేప కమ్మితో చేస్తామండి మేము. ఇంత కమ్మి అండి, కమ్మితో కట్టి మనం కడతాము. పడ్డాయండి, మొత్తానికి చేపలు పడినట్టున్నాయి ఫ్రెండ్స్, చేపలు పడినట్టున్నాయండి. గట్టిగా పడకపోదండి, గట్టిగా చూద్దాము. ఆ జిలేబులు పడినట్టున్నాయండి, జిలేబులు లాగా పడినట్టున్నాయి. చిన్న చిన్న అండి జిలేబులు పడ్డాయి, గట్టిని పెట్టి చూద్దామండి. అవునండి, ఇదిగోండి వచ్చానండి. జిలేబులు పడ్డాయండి, ఒకటి రెండు మూడు నాలుగు పడ్డాయండి. లైట్ కొరమీన కూడా పడిందండి, లైట్ చిన్నది, చిన్న కొరమీన కూడా పడినట్టుంది. కొద్దిగా అదృష్టం ఉందండి, అలా ఆదివారానికి పులుసుకి. కొరమీన చేప, కొరమీన చేపకి దెబ్బ తగిలినట్టుంది, ఎందుకంటే దెబ్బ తగిలినట్టుందండి. ఒక జిలేబులు నాలుగు దాకా పడ్డాయండి, అలా ఆదివారానికి పులుసుకి. నేను పొద్దుకు వచ్చేసానండి, మీకు చూపించలేదు వీడి ఏమనుకో బాగండి. ఉదయాన్నే వచ్చి చూపిస్తున్నాను, అదిగండి. బాతియండి చేపలు లోపల పోయి, మళ్ళీ బయటికి రావండి. ముళ్ళు కంపలాగా ఉంటాయి, బయటికి రావు. అదండి, మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి, బాయ్.